హలో అందరికీ జై జైభీలు ఈరోజు పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక చర్చ వేదికని మాస్టర్ టీవీ ఛానల్ వాళ్ళు అంబేద్కర్ టీవీ ఛానల్ వాళ్ళు ఈరోజు ఒక చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ భారతదేశంలో డెబ్భై నాలుగు సంవత్సరాలు దాటిపోయింది స్వాతంత్రం వచ్చి అయినా కూడా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోయినారు ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారిపోవటం జరుగుతూ ఉంది దీనికి కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చర్చించటం కోసం మరి మన యొక్క పార్స్ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనేటువంటి మూమెంట్లో ఈరోజు చర్చ వేదికని స్టార్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి అంశం ఏంటంటే మీరెంతో మీకంత అనేటువంటి ఒక బలమైనటువంటి నినాదాన్ని ఈ భారతదేశంలో తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాస్టర్ టీవీ ఛానల్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఏంటంటే ఎందుకు ఈ దేశంలో పేదవాళ్ళు పేదవాళ్ళగానే ఉంటున్నారు మరి ధనవంతులు ధనవంతులుగానే ఉండటానికి గల కారణాలు ఏంటి అనేది విశ్లేషించటం వల్ల సో ఈ యొక్క సమస్య అనేది బయటికి రావడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరెంతా మీకంత అన్నప్పుడే ఈ యొక్క దేశంలో సమానత్వం వస్తుంది లేకుంటే ఈ దేశంలో ఎప్పుడు కూడా అసమానతలకి దారి తీస్తూనే ఉంటుంది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేదంటే పొలిటికల్గా కానీ ఏ రంగంలో తీసుకున్నా కూడా అసమానతలు అనేటువంటివి మరి పెచ్చురీలుతనే ఉన్నాయి అయితే దీనికి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆయన గారు రాజ్ రాజ్యాంగంలో మొట్టమొదటగానే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సమానమే అందరికీ అన్ని విధాలుగా మరి సమానమైనటువంటి హక్కులు కలిగించాలి దాన్ని ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి అందరూ సమానమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే ప్రభుత్వాలే చర్యలు తీసుకొని వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది మరి ఆ సమానత్వం అనేటువంటిది మరి ఈ దేశంలో ఇప్పటివరకు కూడా మనకు రాలేదు అని అంటే దానికి కారణాలు అనేకం ఉన్నాయి ఎందుకంటే మొట్టమొదటి తీసుకుంటే ఈ దేశంలో కుల వ్యవస్థ అనేటువంటిది ఒక జాడ్యంలాగా రావటం జరుగుతూ ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కుల వ్యవస్థ ఎప్పుడైతే ఈ దేశంలో అంతరించిపోతుందో అప్పుడే ఏమైనా దీంట్లో మార్పులు రావటానికి జరుగుతూ ఉంది కాకపోతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి దాన్ని చూసుకుంటే ఆధిపత్య కులాలు మాత్రమే ముందుంటున్నాయి మరి మిగతా కులాలన్నీ కూడా వెనక్ సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కుల వ్యవస్థ అనేది ఇంకా ఇదే రకంగా కొనసాగుతూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మరి డౌన్ అండ్ క్యాస్ట్లు అన్నిటిని కూడా మరి వెనక వెనకనే పడిపోయి చివరికి మరి నలభై లక్షల మంది ఉన్నటువంటి మరి ఒక వర్గం కానీ కులం కానీ ఇంతవరకు అసెంబ్లీ మెట్లు కానీ లేదంటే పార్లమెంటు మెట్లు కానీ ఎక్కకపోవటం అనేది చాలా దురదృష్టకరం మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే ఇప్పుడు మన మాస్టర్ టీవీ ఛానల్ వాళ్ళు ఈ చర్చని ముందుకు తీసుకురావటం జరిగింది ఇదే చర్చని మరి ఇదే రకంగా మరి అన్ని టీవీ ఛానల్ వాళ్ళు కూడా తీసుకొస్తే మాత్రం దీంట్లో ఒక భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి మూమెంట్ వస్తుంది అప్పుడే ఏమైనా మార్పులు జరుగుతాయని చెప్పేసి మన అందరం కూడా భావించాలి మరి దానికి ఇక్కడికి వచ్చినటువంటి మన పెద్దలందరూ కూడా మరి దాన్ని నడుము కట్టేసి ముందుకు తీసుకెళితే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లేదా ఒక ఐదు సంవత్సరాల్లోనైనా సరే ఒక మార్పు వస్తుందని చెప్పేసి మనం మరి దానికి ప్రయత్నాలు జరగాలి అలా ఎందుకంటే మేధావులు ఎప్పుడైతే మరి కాముగా ఉంటారో దానివల్ల ఈ సమాజానికి నష్టం జరుగుతుందని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది మరి ఈ మేధావులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే వేస్తారో ఆటోమేటిక్గా మరి ఈ యొక్క మూమెంట్ అనేది ముందుకు చెప్పేసి కోరుకుంటూ మరి మేధావులైనటువంటి ఈ బహుజన వర్గాల నుంచి వచ్చిన ప్రతి మేధావి కూడా ఈ యొక్క సమస్యని మరి నా సమస్యగా అని తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కోరుతా ఉన్నాను ఎందుకంటే మరి మీరెంతో మీకంత అనేటువంటి దాన్ని తీసుకొస్తే ఈనాడు తీసుకుంటే మనం ఒక పైనుంచి తీసుకున్నాడు ఒక నిచ్చిన మెట్ల వ్యవస్థలో తీసుకున్నాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి విషయాలు తీసుకుంటే కూడా ఈనాడు మన మన భారతదేశంలో మరి రెండు పర్సెంట్ ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజం మరి మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ప్రధానమంత్రి పదవులు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళే అనుభవించడం జరిగింది డెబ్భై నాలుగు సంవత్సరాలు దాదాపుగా సో మరి అట్లనే తీసుకుంటే రెండు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని ఎట్లా కొనసాగిస్తున్నారు ఎలా తీసుకుపోతున్నారు అనేది మన అందరం కూడా మరి మేధావులైనటువంటి బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొట్టమొదట చూసుకుంటే మనకి ప్రధానమంత్రి మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ప్రధానమంత్రి కావడం జరిగింది ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ తర్వాత ఇందిరాగాంధీ వాజ్పేయి పివి నరసింహారావు మరి వాళ్ళు వీళ్ళు చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఏ ఒక్కళ్ళు తప్ప చివరికి మరి ఇప్పుడున్నటువంటి మరి మన ప్రధానమంత్రి కూడా మోడీ గారు ఆయన కూడా ఒక ఆధిపత్య కులానికి చెందినటువంటి మరి ప్రధానమంత్రి గారు కాకపోతే ఒక ఇక్కడ ఏం జరిగిందనంటే ఆయన గారు మూడు సంవత్సరాలు ఒక గుజరాత్లో ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన ఎలా అయితే నేను ప్రధానమంత్రి అవుతానని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ తోటి మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గారు మరి ఆయన యొక్క కులాన్ని బీసీలో చేర్చేసి నేను బీసీగా ఒక సర్టిఫికెట్ తీసుకొని ఆ యొక్క గుజరాత్ రాష్ట్రంలో మరి నేను బీసీని బీసీని అని చెప్పేసి మీడియాల ద్వారా మరి పత్రికల ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా మరి ప్రచారం చేసుకొని నేను బీసీని కాబట్టి బీసీ సోదరులారా అందరూ నాకు ఓటేయండి మరి బీసీ ప్రధానమంత్రి అవుతున్నాడని చెప్పేసి ఒక లేనిపోయినటువంటి అపోహని బీసీ సోదరులందరికి కూడా కలిగించేసి మరి ఆయన బీసీ ఒక ఓట్లన్నిటి కూడా దండుకొని మరి ఈనాడు ప్రధానమంత్రిగా అయ్యి రెండోసారి కూడా ప్రధానమంత్రి పేటెక్కాడు మరి నిజంగానే అతను బీసీ కనుక అయినట్టయితే మరి ఈ రోజున ఉన్నటువంటి సో కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదంతా మనకు కావాలనంటే ఏం చేయాలంటే మీరెంతో మీకెంత అనేటువంటి అంశాన్ని మనం ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇదే విషయాన్ని మరి మాన్యవర్ కాంచరామ్ గారు ఒక పాతిక సంవత్సరాల క్రితమే ఆయన గారు మీకెంతో మీరెంతో మీకెంత అనేటువంటి నినాదాన్ని ఆనవాడే తీసుకోవడం జరిగింది సో దాని మీద ఆయన దేశవ్యాప్తంగా తిరిగి మరి ఈ యొక్క బహుజనులందరిని కూడా ఐక్యం చేసి ఆరు వందల కులాలని బహుజన కులాలందరిని కూడా ఏకం చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని మనకు చవిచి చూపించడం జరిగింది మరి అదే విషయాన్ని ఇవాళ మనం అందరం కూడా ఆయన గారు ఏదైతే చేశాడో ఆ యొక్క ఆ యొక్క కార్యాచరణని మనం ముందుకు తీసుకెళ్ళి మరి మనం కూడా అదే పద్ధతిలో గనక తీసుకెళ్తే తప్పకుండా ఈ దేశంలో ప్రధానమంత్రి అవుతాము ముఖ్యమంత్రులు అవుతాము అందరం అవుతాము సో అప్పుడే ఈ ఆధిపత్య కులాలనేటువంటి వాళ్ళు కూడా మనల్ని చూసి భయపడటానికి ఆస్కారం ఉంటుంది దయచేసి ఈ యొక్క మూమెంట్లో మనందరం కూడా ఎవరైతే మేధావులు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఒక మూమెంట్లో తీసుకొని మరి మన వాళ్ళందరినీ మరి ఇక్కడ దీంట్లో ఒక మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేయగలిగితే ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఎప్పుడైతే ఉంటుందో మరి దాని ప్రకారమే మిగతా ఆధిపత్య కులాలన్నీ కూడా భయపడటానికి ఆస్కారం ఉంటుంది మరి దీన్ని ప్రతి వాళ్ళు కూడా నాది అనేటువంటి దాంతో మేదేసుకొని చేసినప్పుడు మాత్రమే ఇది మనకు సాధ్యమవుతుంది మరి మన మేధావులు అయినటువంటి వాళ్ళు ఎప్పుడైతే మనం వెనక వెనకం చేస్తామో అప్పుడే మిగతా కులాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగం అనేటువంటిది దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కులాలందరికి కూడా అసలు రాజ్యాంగంలో ఏమున్నది ఏంటి అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వాళ్ళు దాదాపుగా ఈ బహుజన కులాల్లో నూటికి దాదాపుగా డెబ్బై మందికి దాని గురించి అవగాహన లేదు ఆ అవగాహనని మనం పెంపొందించినప్పుడే ఎవరైతే మేధావులు అనుకుంటారో అప్పుడే వాళ్ళలో చైతన్యం వస్తుంది ఎప్పుడైతే చైతన్యం వస్తుందో ఆ చైతన్యం ద్వారానే ఒక మూమెంట్ మొదలవుతుంది ఆ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే రాజ్యాధికారానికి మనకి బాటలు వేసుకోవటానికి వస్తుంది అంతేకాని మనం ఈ రకంగా అడుక్కుంటా పోతే ఎవరు కూడా మనకి ఎవరు వాళ్ళు ఇచ్చేదేంది మనకి మనమే తీసుకోవాలి అనేటువంటి నిదా నినాదాన్ని మనం తీసుకోవాలని చెప్పేసి మరి మనలో ఉన్నటువంటి మేధావులందరిని కూడా మనం ఐక్యం చేసి మరి ఏది ఏమైనా సరే ఇప్పుడు మాకు ఈనాటికి ఒక టీవీ ఛానల్ అంటూ ఒక భోజనానికి వచ్చింది మరి ఈ టీవీ ఛానల్ ద్వారా మరి ప్రజాపాలన పేపర్ పత్రిక ఇవన్నీ కూడా పత్రిక అనేటువంటి దాన్ని కూడా మనం హైలైట్ చేసుకుంటూ మనకు సంబంధించినటువంటి వార్తలు మనం రాసుకుంటూ మనకు జ జరిగినటువంటి అన్యాయాలని మనకు జరిగినటువంటి మోసాలని ఏ విధమైనటువంటి అన్యాయాలు జరిగినా కూడా మన మీడియా ద్వారా మన పత్రికల ద్వారా మన పేపర్ల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా మన అందరం కూడా దాన్ని పబ్లిసిటీ చేసి మన సమాజాన్ని ఐక్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క ఈ చర్చా వేదిక వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు జై భీమ్ జై భారత్ జై పూలే జై భీమ్ జై భారత్ మన యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే గారి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా పూలే అంబేద్కర్లైన మీ అందరు కూడా నా యొక్క జయభీములు డియర్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసేసి మీరెంతో మీకంతే ఒక సమానత్వ సిద్ధాంతంతో రోజున డిస్కషన్ చేస్తున్నాము ఈ యొక్క డిస్కషన్ని పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి వారు చేస్తున్నారు దీనికి స్నేహ టీవీ అంబేద్కర్ టీవీ ప్రజాపాలన పేపర్ మీడియా పార్ట్నర్స్గా ఉండి సపోర్ట్ చేస్తున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్కి విచ్చేసిన మీ అందరికి కూడా జయబిమ్లు ఇప్పటి వరకు మన దేశంలో రిజర్వేషన్స్ అనేది డిజడ్వాంటేజెస్ పీపుల్కి ఇవ్వటం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రొవిజన్ పెట్టడం జరిగింది కాన్స్టిట్యూషన్ ద్వారా అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగ పీఠికలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ ప్లెడ్జ్లో ఏం చెప్పారంటే భారత పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనల్లో స్వేచ్ఛను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వం కావాలనేసేసి చాలా క్లియర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ప్లెడ్జ్లో అది పార్లమెంటు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దీ ప్రాతిపదికన ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ని ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే బీసీలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంక్లూడింగ్ సబ్ కోటా ఫోర్ పాయింట్ ఫైవ్తో కలుపుకుని ట్వంటీ సెవెన్ పర్సెంటు ఎస్టీలకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటు ఎస్టీలకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటు ఇస్తూ వస్తున్నారు ఈ రిజర్వేషన్స్ మీద రకరకాలుగా రకరకాలుగా కమిటీలు కూడా వేయటం జరిగింది స్వచ్ఛ కమిటీ ఒకటేసారు మండల్ కమిషన్ ఒకటేసారు అదేవిధంగా యాంటీ రిజర్వేషన్ ప్రొటెస్ట్లు కూడా చాలా జరిగినాయి మెరిటోరియస్ మెరిటోక్రసీ మెరిటోక్రసీ అనేసేసి డాక్టర్స్ లాంటి వాళ్ళు కూడా మెరిటోక్రసీ కావాలి అనేసేసి పోరాటం కూడా చేశారు అదేవిధంగా మాకు రిజర్వేషన్ పెంచాలని లేకపోతే ఎస్టీల్లో కలవాలని ఎస్సీల్లో కలవాలని ఈ విధంగా పోరాటాలు కూడా గుర్జార్ కమ్యూనిటీ రాజస్థాన్లో కానీ మీనాస్ మీనన్స్ కానీ అదే పటిల కమ్యూనిటీ కానీ ఇట్లా రకరకాల క్యాస్ట్లు కూడా మాకు రిజర్వేషన్ పెంచాలనేసేసి కలపాలనేసేసి ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్ కలపాలనేసి పోరాటం చేస్తూనే ఉన్నారు ఇక ఏపీ తెలంగాణలో వచ్చేసేసి కాపులు బీసీలో కలపాలనేసేసి బీసీలు వద్దని అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి వచ్చేసేసి ఈ యొక్క ఏబీసీడీలు కావాలి మాల మాదిగలు ఏబీసీడీలు కావాలనేసి మాలలు వద్ద అనేసేసి ఇట్లా పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంకా కొంతమంది క్రీమీ లేయర్ కావాలనేసి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంత పోరాటంలో ఈ ముప్పై సంవత్సరాలు కానివ్వండి ఇరవై సంవత్సరాల్లో కాపుల పోరాటం కానివ్వండి పోరాటాలు పోరాటాలుగా ఉన్నాయి కానీ ప్రజలకు ఏం కావాలనేది ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోలేకపోయింది అంటే ఒక విధంగా ఫెయిల్ అయినట్లకే ఒక చిన్న విషయాన్ని పార్లమెంటు డెసిషన్ తీసుకోకుండా పెండింగ్ పెట్టి సంవత్సరాల తరబడి నడుస్తుందంటే ఒక విధంగా ఫెయిల్ అయినట్లకే సో ప్రజలందరూ మనం అందరం ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటున్న ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి నానుస్తు నానుస్తూ ఎవరికి న్యాయం జరగకుండా చూస్తున్నారు కాబట్టి ఒక సిస్టాన్ని ఏబీసీడీలు కావాలంటే వద్దంటున్నారు కావాలంటున్నారు ఒక వర్గం కావాలంటున్నారు ఏబీసీడీ ఇంకొక వర్గం వద్దంటుంది కాపులు ఒక వర్గాన్ని బీసీలో కలపమంటే బీసీలు వద్ద కాపులు కావాలంటున్నారు ఇట్లా ఎన్ని సంవత్సరాలు అశాంతి అశాంతి పోరాటం అదేవిధంగా అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ దేశంలో అన్రెస్ట్ క్రియేట్ అవడం అంత మంచిదా అంటే మంచిది కాదు కోఆర్డినేషన్ పోతుంది ప్రజల మధ్య కోఆర్డినేషన్ పోతుంది కీచులాట్లు పెరుగుతున్నాయి యాజిటేషన్స్ పెరుగుతున్నాయి సో ఒకటే మార్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మార్గం సమన్యాయం కావాలి సమన్యాయ సిద్ధాంతం కావాలి అనే ఉద్దేశంతో ఈ దేశంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు నూట ముప్పై ఐదు నూట ముప్పై తొమ్మిది మంది కోట్ నూట ముప్పై తొమ్మిది కోట్ల జనాభా ఉన్నారు రకరకాల కులాలు ఉన్నాయి రకరకాల కులాలు కొన్ని కులాలైతే డాక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని కులాలు ఇంతవరకు అసెంబ్లీ మెట్లు కూడా తాకలేదు సో ఇలాంటి కులాలు కూడా చాలా ఉన్నాయి సో ఇన్ని కులాలకి న్యాయం చేకూర్చడం అంటే కష్టంతో కూడుకున్న పనే సో అందువల్ల ఏ కులం ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కావాలి ఈ మెట్ల సమాజంలో కులాలన్నిటికి కూడా సమన్యాయం కావాలంటే ఈ సమన్యానికి ఒక్కొక్క కులానికి వారి కులం ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఒకటి ఉంది ఇండియాలోనే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ ఆ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ ఒక స్టాటస్కి తీసుకొచ్చింది పాపులేషన్ వారి లెక్కల ప్రకారం ఈ దేశంలో ఇది టూ థౌజండ్ లెవెన్లో ఉన్న లెక్కలు ఈ దేశంలో ఓసీ కమ్యూనిటీ ముప్పై పర్సెంట్ ఉన్నారు బీసీ కమ్యూనిటీ నలభై ఒక్క నలభై ఒక్క పర్సెంట్ ఉన్నారు ఎస్సీ కమ్యూనిటీ ఇరవై పర్సెంట్ ఉన్నారు ఎస్టీ కమ్యూనిటీ తొమ్మిది పర్సెంట్ ఉన్నారు ఒక క్లియర్ లైన్ ఒకటి తీసుకున్నారు నేషనల్ శాంపిల్ సర్వే వాళ్ళు ఒక క్లియర్ లైన్ తీసుకున్నారు ఇంతమంది జనాభా ఉన్నారు ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు ఆ పాపులేషన్ పర్సెంటేజ్ ఉండొచ్చు కానీ ఆ పాపులేషన్ ప్రకారం అయినా సరే ఇంకా మండల్ కమిషన్ ఏం చెప్తుందంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీలు ఉన్నారని మండల్ కమిషన్ చెప్తుంది రకరకాల సర్వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయని చెప్తున్నాయి ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం అయినా సరే మీరెంతో మీకంతే ఎవరి కులం ప్రకారం వారికి రిజర్వేషన్లు కనుక ఇవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది అప్లై అవుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు ఈ దేశం కూడా బాగుంటుంది దీనికి ఎలా చేయాలనేది కూడా ఒక మీమాంస ఉంటుంది ఇప్పటివరకు రిజర్వేషన్ సిస్టంలో రిప్రజెంటేషన్ సిస్టమ్ తేవాలంటే సమస్య కూడా ఉంటుంది ఈ సమస్యకు సొల్యూషన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలోనే కొన్ని స్టేట్స్ కనుక తీసుకోగలిగితే అరుణాచల్ ప్రదేశ్ మన కంట్రీలో ఒక స్టేట్ అక్కడ ఎయిటీ పర్సెంట్ ఎస్టీస్ ఎస్టీ రిజర్వేషన్ ఉంది ఎనభై శాతం మంది అంటే కాన్స్టిట్యూషన్కి ఉన్నట్లు ఉన్నట్లెక్క రిజర్వేషను రూల్ ప్రకారం ఎఫ్సీలు ఫార్వర్డ్ కాస్ట్ ఓసీలు అదేవిధంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ పాపులేషన్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టారు కానీ అరుణాచల్ ప్రదేశ్లో ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఎస్సీస్కే ఇచ్చేశారు మిగిలిన పర్సెంటేజే మిగిలిన వాళ్ళకి ఇచ్చారు అదేవిధంగా మన పక్కం పుట్టి తమిళనాడు ఉంది తమిళనాడులో బీసీలకి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు మైనార్టీస్కి మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇచ్చారు ఎంబీసీలకి అక్కడ ఎంబీసీలైన్ కూడా క్రియేట్ చేశారు ఎంబీసీలను సపరేట్ చేశారు బీసీఎల్ నుంచి తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ ఇచ్చారు డిఎన్సిస్ డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ వారికి పది పాయింట్ ఐదు పర్సెంట్ ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ అక్కడ యాభై పర్సెంట్ ఇచ్చారు సో కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంది అక్కడ స్టేట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అదేవిధంగా ఎస్టీలకి ట్వంటీ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చారు ఎస్టీలకి లెవెన్ పర్సెంట్ ఇచ్చారు వన్ పర్సెంట్ ఇచ్చారు సో ఆ విధంగా సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా లేదు ఫిఫ్టీ పర్సెంట్ వరకే రిజర్వేషన్ ఇవ్వాలనే కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు ఒకవేళ ఇచ్చి ఉంటే ఉండి ఉంటే అక్కడ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇవ్వటం అవదు అవ్వదు అక్కడ ఎయిటీ పర్సెంట్ ఇవ్వటం ఎస్టీలకి ఒక్కరికే ఎయిటీ పర్సెంట్ ఇవ్వటం అనేది అవ్వదు ఇంకా అస్సాం అస్సాం చూసుకుంటే ఎస్సీలకి సెవెన్ పర్సెంట్ ఇచ్చారు ఎస్టీఎలకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు బీ ఓబీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారు బీహార్ చూసుకుంటే ఎస్సీలకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఎస్టీఎలకు వన్ పర్సెంట్ ఇచ్చారు ఓబీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ ఇచ్చారు ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఎస్సీలకి ఫిఫ్టీన్ థర్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఎస్టీఎల్కి థర్టీ టూ పర్సెంట్ ఇచ్చారు ఓబీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారు సో హర్యానా వచ్చేసేసి ఎస్సీలకి ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు ఓబీసీలకి ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్ వచ్చేసేసి ఎస్సీలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఎస్టీలకు ఫోర్ పర్సెంట్ ఇచ్చారు ఓబీసీలకి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు ఇట్లా స్టేట్ టు స్టేట్ మారిపోతూ ఉంది మారిపోయినప్పుడు మన స్టేట్లో ఎందుకు కాదు అవుతుంది సాధ్యపడుతుంది కానీ ముప్పై సంవత్సరాలు దీన్ని నాన్సారు తన్నుకునేటట్టు చేశారు జనాభా అంటే అండ్రెస్ట్ క్రియేట్ చేశారు అశాంతి క్రియేట్ చేస్తున్నారు సో అందుకని ఎవరు జనాభా ఎంత ఉంటే అంత రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాల్లో ఎడ్యుకేషన్లలో అన్నిట్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ రిప్రజెంటేషన్ ఉండాలి అనేది కోరుకుంటూ ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి కోరుకుంటుంది కాబట్టి ఆ యొక్క ప్రపోజల్ని నేను కూడా అంగీకరిస్తున్నాను ఈ విధంగా చేయొచ్చు అని చెప్తున్నాను అన్ని రాష్ట్ర ఇది ఒక్కడే రాష్ట్రమే కాదు నేను చెప్పిన రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఈక్వల్గా లేదు ఇది నేను చెప్పే డేటా కాదు ఆల్రెడీ కంప్యూటర్లో వెతికితే అన్నీ దొరుకుతాయి సో ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఏదైతే అంబేద్కర్ పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి ప్రపోజ్ చేస్తుందో ఈ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేస్తూ దీనిలో మెంబర్గా జాయిన్ అవుతున్నాను తప్పనిసరిగా లక్షల మంది ఈ యొక్క ఉద్యమంలో ఈ యొక్క సోషల్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ఈ యొక్క కాన్సెప్ట్కి నిన్న బీసీసీఎం కావాలని అడిగితే చాలామంది బీసీసీఎం కావాలన్నారు ఈ రోజున మీరెంతో మీకంతే అనే సిద్ధాంతాన్ని సమానత్వ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తూ నేను కూడా ఒప్పుకుంటున్నాను సో ఈ యొక్క కార్యక్రమం చే చేపట్టిన పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి వారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ చేస్తున్న అంబేద్కర్ టీవీ స్నేహ టీవీ ప్రజాపాలన పేపర్లో రేపు రాబోయే న్యూస్ ప్రజాపాలన పేపర్కి వీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి జై పూలే జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ కుల వివక్షత అత్యాచారాలు పెరుగుతున్నాయి ధనవంతులైన అగ్రకులాలు మనీ మీడియా మాఫియా వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకుని రాజకీయ రంగంలో ప్రవేశిస్తూ పేద ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ నేటి పాలకులు కులాల సమస్యలు పెడచెవిన పెడుతూ గెలిచిన నాయకులు లాభాపేక్షతో అధికార దుర్నియోగం చేస్తూ పేద కులాల సమస్యలను విస్మరిస్తున్నారు ఐదు లక్షల నుండి నలభై లక్షల వరకు డబ్బు డబ్బులేని కమ్మరి కుమ్మరి కురుమ వంటి కులాలు రాజకీయంగా పోటీకి ఇంకా దూరంగానే ఉంటున్నాయి దీంతో వారికి అసెంబ్లీ వంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఆయా కులాలను అసెంబ్లీ వంటి చట్టసభల్లోకి పంపేందుకు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ప్రతిపాదిస్తుంది ఈ సుస్థిర ప్రతిపాదనను సమర్థిస్తూ పద్నాలుగు కులాలకు చెందిన మేము పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సభ్యులుగా చేరాము మీరు చేరండి సమన్వయం చేకూర్చి ఎందుకు నటువంటి విషయం భారతదేశంలో జనాభాను దృష్టిలో పెట్టుకొని ఎవరి జనాభా ఎంత ఉన్నదో అంత పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలా అనేటటువంటి సమస్య మీద చర్చ కార్యక్రమం మొదలైంది భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి అని చూసినట్టయితే కొన్ని వందల కులాలు ఉన్నాయి ఈ వందల కులాలను హండ్రెడ్ పర్సెంట్తో చూసినట్టయితే ఎవరు ఎంత పర్సెంట్ ఉంటారో అంత రిజర్వేషన్ ఇయ్యాల ఎందుకు అని చూసినట్టయితే భారతదేశంలో మొదటి నుండి రిజర్వేషన్స్ ఉన్నవి భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం నుంచి బ్రాహ్మణులు రిజర్వేషన్ తీసుకున్నారు క్షత్రియులు రిజర్వేషన్ తీసుకున్నారు వయసులు రిజర్వేషన్ తీసుకున్నారు ఒక శూద్రులకు ఎలాంటి రిజర్వేషన్ లేకుండే అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం వరకు జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఎస్సీ రిజర్వేషన్స్ సరిగ్గా లేవు వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారో అంత రిజర్వేషన్స్ లేవు ఎస్టీలు కూడా ఎంత పర్సెంట్ ఉన్నారో అంత రిజర్వేషన్స్ లేవు బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారో అంత రిజర్వేషన్స్ లేవు అదేవిధంగా ఓసీలు ఎంత పర్సెంట్ ఉన్నారో అంతకంటే ఎక్కువ రిజర్వేషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు ఈ పరిస్థితులలో అందరికీ రిజర్వేషన్సే తీసుకుంటున్నారు కదా అందరు రిజర్వేషన్ తీసుకున్నప్పుడు ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఎందుకు అని ఆలోచించినట్టయితే మరి ఏం చేయాల అని ఆలోచించినట్టయితే టీవీ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే ఎవరు ఎంత ఉంటే అంత ఇంచేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా అనేది ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉన్నది భారతదేశంలో ఉన్న వాళ్ళంతా రిజర్వేషన్స్ కులం ప్రకారం తీసుకున్నట్టయితే మెరిట్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు మెరిట్ వాళ్ళు అంటే నా దృష్టిలో కులం పట్టింపు లేని వాళ్ళు మతం పట్టింపు లేని వాళ్ళు అదేవిధంగా మెరిట్ ఉన్నవాళ్ళు వీళ్లకు ఏం చేయాలా అని ఆలోచించినట్టయితే మెరిటోక్రసీ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ వచ్చింది చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది ఎందుకంటే భారతదేశంలో డెమోక్రసీ పనిచేస్తలేదు కాబట్టి డెమోక్రసీ ప్రేస్లో మెరిటోక్రసీ అయ్యేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది దాని ప్రకారము మెరిట్ వాళ్ళకు కూడా ఒక పర్సెంట్ ఇచ్చేస్తే ఒకవేళ అలాగే అయిన కులం ప్రకారం అయితే మెరిట్ ఉన్న వాళ్లకు అయితే చైర్మన్ గారి ఉద్దేశం ప్రకారం మెరిటోక్రసీ అనేది ఉంటుంది కానీ ఏ కులంలో మెరిట్ ఎంత ఉంటుందో ఆ మెరిట్ ప్రకారమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు కానీ ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది కులమే అవసరం లేదనుకునే వాళ్లకు ఇప్పుడు చాలా ఇంకో గొప్ప కాన్సెప్ట్ వచ్చింది ఎవరైతే కులాలని పాటించారో వాళ్లకు సమతా కులం అనేది కొత్త పేరు వచ్చింది లేదా మానవత కులం అనేది ఒకటి పెట్టవచ్చు ఆ విధంగా పెట్టి వాళ్లకు ఎంతమంది మేము మానవులము కులంతో మతంతో సంబంధం లేకుందంటే వాళ్ళ ఎంత పర్సెంట్ ఉందో వాళ్ళకు అంతా విధంగా ఎంతమంది అయితే సమత కోరుకుంటారో సమత కోరుకున్న వాళ్ళ యొక్క పర్సెంట్ ఎంత ఉంటుందో అంత పర్సెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా భారతదేశంలో మెరిట్ ఉన్న వాళ్ళకు మెరిట్ ప్రకారము సమత కోరుకున్న వాళ్ళకు సమత అదే అదేవిధంగా మతం ఉన్న వాళ్ళ ప్రకారం మతం ఎంత ఉంటే అన్ని మతాలకు అన్ని రిజర్వేషన్స్ అదేవిధంగా కులాలు ఎన్ని అయితే ఉన్నాయో ఆ కులాలు భారతదేశ జనాభాలో ఎంత పర్సెంట్ ఉన్నారో అంత రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేటటువంటి కొత్త ప్రపోజల్ వచ్చింది ఈ ప్రపోజలు నిజానికి చాలా ముఖ్యమైనది చాలా మంచిది కూడా ఎందుకంటే ఎవరిని ఎవరు ఇక్కడ ఇగ్నోర్ చేయడం లేదు అందరికీ ఒక ప్రాతిధ్యం ఇస్తున్నారు మతం ఉన్న వాళ్ళకైనా కులం ఉన్న వాళ్ళకు నా కులం లేని వాళ్ళకైనా మెరిట్ ఉన్న వాళ్ళకైనా మెరిట్ లేని వాళ్ళకైనా ఒక సమానముగా ఇక్కడ రిజర్వేషన్స్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రపోజల్స్ భారతదేశంలో ఈ మధ్య కాలం చూసినట్టయితే రిజర్వేషన్స్ తీసుకునే వాళ్ళను ఒక విధంగా అవ్వన పరుస్తున్నారు తీసుకునే వాళ్ళే తీసుకునే వాళ్ళని బట్టి అవరణ పరుస్తున్నారు అందుకొరకు అందరికీ రిజర్వేషన్స్ ఉంటే ఒక సమస్య తీరిపోతుంది ఒక విధంగా అందరూ సమానంగా ఉండవచ్చు ఎందుకంటే భారతదేశంలో ఈ కులాలు చేయబట్టి అనేక విభేదాలు వచ్చేసినాయి ఈ విభేదాలు రావడం వలన అందరూ మేము ఇండియన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు కాకుంటే హిందువులని కొంతమంది చెప్పుకుంటారు క్రిస్టియన్స్ అని కొంతమంది చెప్పుకుంటారు ముస్లిమ్స్ అని కొంతమంది చెప్పుకుంటారు కులం కూడా చెప్తుంటారు ఈ మధ్య ఒక చిన్న అనుభవం నాకు జరిగింది ఒక షాప్కి పోయినప్పుడు ఒక ఆయన నన్ను అడిగిండు మీరే వాళ్ళు అని అడిగారు అడిగితే నేను హిందువులము అని చెప్పాను హిందువులే నన్ను ఏమన్నారంటే హిందువు అనేది కులం ఉందా అని అడిగారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే కులానికి కానీ మతానికి కానీ విభేదం ఏంటిది తెలియని వాళ్ళు ఉన్నారు ఎందుకు అందరంటే అంత అమాయకత్వం ఉన్నది కాబట్టి ఏ కులాలకైతే ప్రాతినిధ్యం లేదో ఏ కులాలైతే ఇంతవరకు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో లేరో లేదా ఆఫీసులో పనిచేయడం లేదో వాళ్ళందరికీ అవకాశం రావాలి రావాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే రిజర్వేషన్స్ను అన్ని రంగాల్లోనూ అన్ని కులాలకు కల్పించినట్టయితే ఎలాంటి సమస్య ఉండదు అప్పుడు అందరూ ఏమైపోతారు కులాలను అదేవిధంగా మతాలను మర్చిపోయి భారతీయులమని బతుకవలసే అవకాశం వస్తుంది ఎందుకంటే ప్రతి దేశంలో పట వాళ్ళ దేశం గురించి వాళ్ళు గౌరవపడతారు కానీ భారతదేశంలో ఇండియన్ అని సగర్వంగా లేదా గర్వంగా బతికే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ సమానంగా బతకాలి రాజ్యాంగ పరంగా బ్రతకాలి అనుకున్నట్టయితే ఈ యొక్క ప్రపోజల్ చాలా బాగున్నది అని చెప్పి అభినందిస్తూ చైర్మన్ గారిని తర్వాత స్నేహ గ్రూప్ ఆర్గనైజేషన్ వాళ్ళని అభినందిస్తూ ముగిస్తున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.